కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా థియేటర్లు మూతబడిన విషయం తెలిసిందే. అయితే అన్లాక్ ప్రకటించిన నేపథ్యంలో 9 నెలల తర్వాత విజయవాడలో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. 9 నెలల కాలం తర్వాత మొదటి సినిమాగా మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్ చిత్రం విడుదలైంది. దీనితో మెగా ఫ్యాన్స్ లో మంచి జోష్ నెలకొంది. వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. చిత్రం కూడా హిట్ కావడం శైలజ థియేటర్ ఆవరణలో తీర్మాన్ ఏర్పాటు చేసి టపాసులు కాల్చిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు లక్నం శ్యామ్ ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చోడిశెట్టి కృష్ణ ప్రసాద్, విజయవాడ నగర అధ్యక్షుడు రాకేష్ నాథ్, శేఖర్ ఎజ్జడ వంశీ తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత ప్రతిరోజు పండగే. మరి నేడు మా మెగా మేనల్డ్ నటించిన సాయి తేజ్ ఈరోజు సోలో బ్రతికే సో బెటర్ తో మరి అన్ని రంగాల వారిని ఆకట్టుకున్నాడు అని చెప్పేసి మేము గంటాపరతంగా చెప్తున్నాం. మరి ఈ సినిమాతో తన హ్యాట్రిక్ సాధించాడని చెప్పేసి అదే విధంగా 9 నెలలు ఆశేష ప్రజావాణి మొత్తం సినీ రంగాన్ని అభిమానించే ప్రతి వాళ్ళు మరి చిన్న తెరపైకే పరిమితమయ్యారని చెప్పేసి మరి ఈరోజు పెద్ద తెర మీద ఈ సినిమా రిలీజ్ రావటం చాలా మరి సినీ రంగాన్ని అభిమానించే వాళ్ళందరికీ చాలా ఆనందదాయకమైన రోజు. మరి ఈ సినిమా స్ఫూర్తిని తీసుకుని వెలవెల పోయినా థియేటర్లు కలకలలాడుతున్నాయన్నా, సినీ కార్మికులు ఉత్సాహంగా ఉన్నారన్నా, సినిమా థియేటర్ ఉన్న సైకిల్ స్టాండ్లు కిటకిటలాడుతున్నాయన్నా, థియేటర్ బయట ఉన్న సెంటర్లు కలకలలాడుతున్నాయన్నా, మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి తేజ్ నటించిన సోలో బతికే సో బెటర్ చిత్రం రిలీజ్ అవటం వీటన్నిటికీ కారణమైంది. మరి ఈరోజు చిత్రం చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని గత 9 నెలలుగా ఇంటికే పరిమితమైనటువంటి సినీ ప్రేక్షకులకి వినోదం అందించే విధంగా అభిమానులందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే విధంగా 9 నెలల తర్వాత రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం మహా అద్భుతంగా ఉందని తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క మెగా అభిమాని గర్వంగా ఈ రోజున మళ్ళీ కరోనా తర్వాత మా సినిమాతో ఇండస్ట్రీకి మంచి హిట్తో మేము కరోనా తర్వాత బయటకు వచ్చామని చెప్పుకునే విధంగా ఉంది ఈ సినిమా. ఖచ్చితంగా కూడా సాయి తేజ్ గారికి ఇది పెద్ద హ్యాట్రిక్ హిట్గా చెప్పుకోవచ్చు. ఇటువంటి ఇట్నిచ్చినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క అభిమానికి కూడా సాయి తేజ్ గారికి మరీ మరీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.